కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది మతపరమైన కార్యక్రమంలో భాగంగా జెండాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు యువకులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటన కృష్ణా జిల్లా ఎంఆర్ అప్పారావు కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్ అప్పారావు కాలనీలో వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కాలనీని విద్యుత్ దీపాలు జెండాలతో అలంకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో కాలనీకి చెందిన షేక్ తన్వీర్ షేక్ ఇస్మాయిల్ షేక్ కాలేషాలు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులని నూచివిడి ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో చికిత్స నిమిత్తం బాధితులను ఆసుపత్రికి తరలించారు చికిత్స అనంతరం వీరిలో ముగ్గురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో నగరంలో విషాద అలుముకున్నాయి